పదవేన రోలర్ రదమా పద పదవేన రోలర్ రదమా లారి 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 आखर वंशन इलाकूच అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్య బుద్ధి వచ్చింది బాగా బుద్ధి వచ్చిందా నువ్వు ఊరుకురా అవే మాటలమ్మా ఏదో చిన్నతనం నిన్న అంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్ళదాంరా मोहन चूड़े तलासेन राणी ना रंग असल वरस कन्नय्या मर वरस की बावा इपड़ आये पिलवाली रंगा पिलवम्मा अंदर ना वंक अबाई वंक चला हीन चूस्त पर्व गल कुंब गौरव निसम मैं इधर एटना वेल्ली ब्रतकाल अयो इंत विषयानी एक्को मावय गारो डबू एर्पट्टान एदो व्यापारं चेसुकोंडि उम्मडि आस्तितो व्यापारं चेसि रेपोद्दुन दिवाला तीस्ते आ भारं मोत्तं कुटुंबं मीद पडुतुंदि अंदुकनि इद्दरि कोडुकुलकि चेंदवलसिन आस्ति एवरिदि वारिकि पंचेस्ते मीके बाद्र बंदि उंडदु दीनि तगल पेडतानिकि पेद्द दिविटि अक्कर्ला चिन्न अग्गि पुल्ल चालु आ अग्गि पुल्ल नी कोडलु ना कूतुरु अन्नमाट कदत्तय्या ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయిలు అన్నమాట
అన్నీ అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న. ఏమైందమ్మా? మా మర్ది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు. ఈన వర్స్ కూడా పంపకం మీదనే ఉంది. అంతేనమ్మా, తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం, పిల్లలు చూసేది ఆస్తుల పంపకం. మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు. మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి, పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి. అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా? పాపం అమాయకులు కాబట్టి, పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు, ఇప్పుడు అడుగుతున్నారు. అడిగితే కాదంటానికి నువ్వెవరివయ్యా? పంచు పంచు ఆస్తుల్ని. నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను. చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో. రే రంగా, నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావురా? పెద్ద పెద్ద వాళ్ళకి తప్పట్లేదు వెన్నుపోట్లు, నువ్వెంత. ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు, కోడళ్ల చేతి పోట్లు, కోర్టుల నోటీస్ పోట్లు, పోట్లు పోట్లు అన్ని పోట్లే. జాగ్రత్త రంగా, అందరూ ఒకటిగా కలిసినప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకురా? అమ్మా, ఈ చేతి వేళ్లున్నాయి, ఇవి అన్నం కలుపుకోవడానికి, తినడానికి, కడుక్కోవడానికి కలిసి ఉంటాయి. తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి. నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు? ఎందుకు ఉండాలి? ఎందుకురా అందరూ కలిసి ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు? అమ్మా, చిన్న కొడల కొడవలు ఆపేసి భోజనానికి రండి. ఏ విషయం తేలేదాకా? మేమెవరం భోజనాలు చెయ్యం. రాణి, చెవండి, ఎందుకండి ఈ పట్టుదలలు? వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి, హస్తి పని చెయ్యండి. పెళ్ళ మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాను కానీ? చెవండి, వాళ్ళ మాట వినండి. మనకు పెళ్ళయ్యాక నేను అడిగి మొదటి కోరిక చివరి కోరిక ఇదేనండి. హస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను చచ్చాక నాకు తల కొరువు పెట్టకపోతే అది ఎంత బాధ ఆలోచించండి. వాళ్ళు మనిషిని, నువ్వు మనసుని చంపుతున్నారే. వద్దు, నాకు ఈ దరిద్రం వద్దు వద్దు. అందరూ వినండి, నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను. నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి. రెండు భాగాలు నా కొడుకులకి, ఒక భాగం నాకు, నా భార్యకి. పేపర్లు తెచ్చుకోండి, ఈ ఆస్తి మొత్తం పంచేస్తాను. కానీ ఒక్క విషయం, నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటలు గనక. నాన్నా, మీ భాగం పంచడానికి వీల్లేదు. అది నా ఇష్టం రా. ఆవేశంలో తొందరపడుతున్నా. బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి. కాకి కెంగిలి విసురుతారు, కుక్క కన్నం పెడతారు, గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కచ్చ కూడా వాసం చూపించరు. ఏ, ఇప్పుడు నీతులు చెప్తున్నావా? ఇందాక నాకు, ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా? రే, పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికి వస్తే నన్ను చంపుకు తినంత ఒట్టు. పో బయటికి. పోతాను. కానీ నేనేం చెప్పాను? ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో.